హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సరికొత్త కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చానండి. అది మనం చూస్తే క్రెడిట్ కార్డ్తో రెంట్ పేమెంట్స్. ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రెంట్ పేమెంట్స్, హౌస్ రెంట్ కానీ, లేదంటే బ్రోకింగ్ అమౌంట్ కానీ, లేదా టోకెన్ అమౌంట్ కానీ, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, స్కూల్ కాలేజ్ ఫీజు కానీ, ఇలా ఎన్నో విధంగా యుటిలిటీస్ పేమెంట్స్ కానీ చేయడం జరుగుతుంది. సో అందులో మెజారిటీ ఎక్కువ పెద్ద మొత్తంలో అమౌంట్ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రెంట్ పేమెంట్స్ వెబ్సైట్స్ కానీ, అప్లికేషన్స్ కానీ ఉపయోగిస్తున్నారు. దాన్ని నేను షార్ట్ లిస్ట్ చేసి టాప్ 10 వెబ్సైట్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 0.39% నుంచి 2% లోపు మీకు లోయెస్ట్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్న టాప్ వెబ్సైట్స్ అండి. నాకైతే ఫోన్పే అనేది ఎక్కడ మీకు కనిపించలేదు. నాకైతే ఫోన్పేలో రెంట్ పేమెంట్స్ అని చాలామంది ప్రమోషనల్ చేస్తున్నారు, కానీ ఎక్కడ ఫోన్పేలో నాకు కనిపించలేదు. మిగతా 9 గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను, నేను డిస్కస్ చేయబోతున్నాను మీతో. రెంట్ పేమెంట్స్లో ఈ టాప్ 9 వెబ్సైట్స్లో 0.39% లోయెస్ట్ ఛార్జ్ కలెక్ట్ చేసే జెన్యున్ వెబ్సైట్ ఒకటి ఉంది, అది కూడా నేను రివీల్ చేస్తాను ఈ వీడియోలో. చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు 0.39% నుంచి 2% లోపు ఉన్న ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ రెంట్ పేమెంట్స్ గురించి ఈ వీడియో ఉందండి. సో ఎవరైతే మీరు రెంట్ పేమెంట్స్ గురించి పూర్తి అవగాహన, లేదంటే లోయెస్ట్ ఛార్జెస్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ. ఈ టాప్ 9 వెబ్సైట్స్ లేదా మొబైల్ అప్లికేషన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మోబిక్విక్ అండి. హైయెస్ట్ నుంచి నేను లోయెస్ట్కి వస్తున్నా అండి. పర్సంటేజ్ లోయెస్ట్ ఛార్జెస్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది రివీల్ చేయబోతున్నా. ఫస్ట్ మోబిక్విక్లో 2% ప్లస్ ఈ 2% ఛార్జ్ మీద 18% జిఎస్టీ ఉంటుందండి. మీరు ఏదైతే క్రెడిట్ కార్డు ఉపయోగించి రెంట్ లేదా సెక్యూరిటీ లేదా స్కూల్ కాలేజ్ ఫీజు, యూటిలిటీ ఏదైనా పెద్ద అమౌంట్లో బిల్ చేస్తే దాని మీద 2% ఛార్జ్ ప్లస్ 18% జిఎస్టీ పడిందండి. ఆ ఛార్జ్ చేసిన అమౌంట్ మీద ఈ మోబిక్విక్ ఉపయోగించినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి లేదా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్, ఏదైతే ల్యాండ్ లార్డ్ అకౌంట్ ఉందో ఓనర్ అకౌంట్కి అమౌంట్ చేరడానికి మినిమం 24 అవర్స్ పడుతుందండి. 24 అవర్స్ వర్కింగ్ అవర్స్. ఈ వెబ్సైట్లు అన్నింటిలో కొన్నిట్లు మాత్రం సాటర్డే సండే వర్కింగ్ చేయమండి, అందుకని అది గమనించుకోండి ఒకసారి. ఎక్కువగా 24 అవర్స్ వర్కింగ్ అవర్స్లో మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి పేటిఎం. పేటిఎం వచ్చేసి 2% ఛార్జ్ ప్లస్ 18% జిఎస్టీ, అంటే 2% ఛార్జ్ చేసి ఈ 2% ఛార్జ్ ఏదైతే ఉందో దాని మీద 18% జిఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు 10,000 కానీ రెంట్ పేమెంట్ చేసినప్పుడు 2% అంటే 200. ఈ పేటిఎం నుంచి మీరు పేమెంట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ క్రెడిట్ కార్డు, మెజారిటీ క్రెడిట్ కార్డ్స్ ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అవుతుందండి, అంటే 30 మినిట్స్ లోపే. మ్యాక్సిమం ఎప్పుడన్నా డిలే అయితే 24 అవర్స్లో పేమెంట్ ల్యాండ్ లార్డ్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ వన్ టీ వాలెట్, తెలంగాణ వాలెట్. తెలంగాణ వాలెట్ టీ వాలెట్ ఉందని ఓన్లీ తెలంగాణ ఆధార్కే కేవైసీ ఉండాల్సిన అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ కేవైసీ అనే ఏ ఆధార్ అయినా పర్లేదు, ఇండియా వ్యాప్తంగా ఉన్న ఆధారు. టీ వాలెట్ మొబైల్ అప్లికేషన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తెలంగాణ మీ సేవని కన్సల్ట్ కావాలండి. తెలంగాణలో ప్రజెంటు మీ సేవ హెల్ప్ లైన్ సెంటర్స్ ఆఫ్లైన్ రన్ అవుతున్నాయి. మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే మీ పాన్, ఆధార్, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఆధార్తో లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్తే ఒక 15 మినిట్స్లో మీకు టీ వాలెట్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. విత్ పాన్తో రిజిస్ట్రేషన్ చేస్తే పర్ మంత్ 2 లాక్స్ వాటికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వితౌట్ పాన్తో చేసినప్పుడు మీరు మ్యాక్సిమం 1 లాక్ మాత్రమే మీరు రెంట్ పేమెంట్ చేయగలుగుతారు. ఇక టీ వాలెట్ మీరు ఏదైతే క్రెడిట్ కార్డు ఉపయోగించి లోడ్ చేసినప్పుడు 1% అమౌంట్ ప్లస్ 18% జిఎస్టీ అనేది మీ కార్డు నుంచి ఛార్జ్ చేయడం జరుగుతుంది టీ వాలెట్. వన్స్ లోడ్ అయిన తర్వాత ఈ అప్లికేషన్లో మీరు మీ బ్యాంక్ అకౌంట్ లేదా ల్యాండ్ లార్డ్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి దానికి మళ్ళీ విడిగా ఛార్జ్ చేయడం జరుగుతుందండి. 0.75% ప్లస్ 18% జిఎస్టీ అనేది మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా. సో టోటల్గా ఇక్కడ చూసుకుంటే 1.75% అనేది టీ వాలెట్ వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్ చేసిన అమౌంట్ మీద మళ్ళీ 18% ప్రతి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 18% జిఎస్టీ స్లాబ్ అప్లికేబుల్ అవుతుంది. ఇక కస్టమర్ కేర్ నెంబర్ చూసుకుంటే 1100
టోల్ ఫ్రీ నెంబర్ చూసుకుంటే 1800-425-1110 అండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్స్లో మీరు కన్సల్ట్ కావచ్చు. ప్రతిదానికి జిఎస్టీ కంపల్సరీ అండి, వాళ్ళు చార్జ్ చేసిన దాని మీద జిఎస్టీ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు టాప్ 3 వెబ్సైట్స్ చూసారు కదా, అంటే 2% నుంచి 1.75% వరకు. నెక్స్ట్ వెబ్సైట్స్ కూడా మనం ఇదే వీడియోలో కంటిన్యూగా చూద్దాం. మన టాప్ 9 వెబ్సైట్లో నెంబర్ 4 వచ్చేసి మ్యాజిక్ బ్రిక్స్ అండి. మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏదైనా పేమెంట్స్ చేసినప్పుడు 1.5% ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 1.5% మీద 18% జిఎస్టీ ఉంటుంది. అలానే మీకు కన్వీనియన్స్ ఫీజు, ఈ కన్వీనియన్స్ ఫీజు ఎంత అనేది పర్టికులర్ చూపించట్లేదండి, సేమ్ ఉంటుంది. కన్వీనియన్స్ ఫీజు కూడా 1.5% లేదండి 1% ఉంటుంది, ప్లస్ 18% జిఎస్టీ ఉంటుందండి. కానీ వెబ్సైట్ ప్రమోషనల్ ప్రకారం ఈ కన్వీనియన్స్ ఫీజు అగెనెస్ట్ 18% జిఎస్టీ అనేది రైట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు బిల్ చూపిస్తాడు కానీ ఇది డిస్కౌంట్గా ఇవ్వడం జరుగుతుంది, అంటే ఇది ఆప్షనల్గా చూపిస్తారు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మ్యాజిక్ బ్రిక్స్ యొక్క మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తున్నప్పుడు 1.5% ప్లస్ 18% జిఎస్టీ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అది కాకుండా ఈ మ్యాజిక్ బ్రిక్స్లో టైప్ పైన ఏదైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ, కొటాక్, ఐసిఐసిఐ, ఇలా ఆఫర్స్ ఉంటాయండి. వాళ్ళ బ్యాంక్ డిస్కౌంట్ కొంత ఉంటుంది, అంటే ఒక 200-300, కొన్ని 500 వరకు ఉంటుంది. సో ఈ 1.5% ప్లస్ 18% జిఎస్టీ ఏదైతే ఛార్జెస్ పోయి 1.5%లో కొంత బ్యాంక్ డిస్కౌంట్ పోయింది. ఈ విధంగా చూసుకుంటే బిల్ సైకిల్ చేయడం జరుగుతుంది మ్యాజిక్ బ్రిక్స్లో. ఇక మీరు చేసే ఈ మ్యాజిక్ బ్రిక్స్లో బిల్ అమౌంట్ అనేది ల్యాండ్ లార్డ్ అకౌంట్ ఏదైతే మీరు ఇచ్చారో, ఎవరికైతే ఫండ్ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారో, అది మీ ఓన్ అకౌంట్ కానీ లేదంటే వేరే ల్యాండ్ లార్డ్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ, మినిమం 24 అవర్స్, అంటే మీకు 24 అవర్స్లో అమౌంట్ అనేది కంపల్సరీ అందుతాయండి. ఇన్స్టెంట్లీ అయితే ఇందులో లేదు. ఇక కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 01206866600. ఇక నేను షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 9 వెబ్సైట్లో నెంబర్ 5 నో బ్రోకర్ అండి. నో బ్రోకర్ వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేస్తే 1% ప్లస్ 18% జిఎస్టీ ఉంటుందండి. అంటే మీరు క్రెడిట్ కార్డ్ అగెనెస్ట్ ట్రాన్సాక్షన్ మీద ఏదైతే మీరు 10,000 బిల్ చేస్తే 1% ఉంటుందండి, అంటే 100 రూపీస్ ఉంటుంది. ఈ 100 రూపీస్కి 18% జిఎస్టీ ఉంటుందండి. అంటే ఇది ఒక 2 రూపీస్ వరకు జిఎస్టీ పడింది దగ్గర దగ్గర, అంటే రూపాయి 80 పైసలు పడింది. అంటే మొత్తం 101.80 పైస అనేది 10,000కి ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ నో బ్రోకర్లో ఒక కండిషన్ ఉందండి, ప్రతి 15 రోజులకే మీరు పేమెంట్ చేయాలి. 15 రోజులు లోపు చేస్తే పేమెంట్ తీసుకోదండి. అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మాత్రమే బిల్ చేయగలుగుతారు మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ల్యాండ్ లార్డ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. ఇక వీళ్ళ ఈమెయిల్ వచ్చేసి hello@nobroker.in. కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 09241700000 అండి. నో బ్రోకర్ ఉపయోగించి మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తే ల్యాండ్ లార్డ్ అకౌంట్కి మ్యాక్సిమం 99 కేసులో ఇన్స్టెంట్లీ వెళ్తాయండి. మ్యాక్సిమం ఎప్పుడైనా డిలే అయితే 24 అవర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మ్యాజిక్ బ్రిక్స్లో వచ్చేసి మీకు సాటర్డే సండే హాలిడే ఉంటే మీకు పేమెంట్స్ అనేది మీరు ఫ్రైడే నైట్ చేస్తే మండే మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి 24 అవర్స్. ఇలా కొన్ని వెబ్సైట్కి కొన్ని సెన్సిటివ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ బేస్డ్ ఆన్ కొన్ని ప్రమోషనల్ ఆఫర్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ స్లైట్లీ చేంజ్ చేస్తారు. టైం టు టైం వేరీ అవుతూ ఉంటుంది. ఇక మీరు ఏదైనా ఈ వెబ్సైట్స్ అన్నీ ఉపయోగించినప్పుడు మీరు హౌస్ రెంట్తో పాటు సొసైటీ మెయింటెనెన్స్, టోకెన్ అమౌంట్, బ్రోకింగ్ అమౌంట్, స్కూల్ కాలేజ్ ఫీజు, ఇలా యూటిలిటీ పేమెంట్స్ పెద్ద మొత్తంలో ఏవైనా చేయాలనుకుంటే ఈ వెబ్సైట్స్ అన్నింటిలో వెళ్తాయండి. మీరు అక్కడ ఎంచుకునే ఆప్షన్ బట్టి ఉంటుంది. ఏదైనా ఛార్జెస్ వెబ్సైట్ టు వెబ్సైట్ వేరీ ఉంటుంది, 0.39% నుంచి 2% ఉంటుందండి. ఇప్పుడు మనం 2% నుంచి 1%లోకి వచ్చాం కదా, ఇక 1% నుంచి 0.39% కూడా చూద్దాం ఇదే వీడియోలో కంటిన్యూ. నెంబర్ 6, ఈ టాప్ 9 వెబ్సైట్లో నెంబర్ 6 ర్యాంకింగ్ వచ్చేసి housing.com అండి. ఇది ఒక వెబ్సైట్ లేదంటే మొబైల్ అప్లికేషన్గా కూడా వర్క్ అవుతుందండి. ఈ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ ఉపయోగించి మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేస్తారో, ఆ క్రెడిట్ కార్డ్ పేమెంట్ మీద మీరు చేసే అమౌంట్ మీద 1% ఛార్జ్,
ప్లస్ ఈ 1% ఛార్జ్ మీద 18% జిఎస్టీ ఉంటుందండి. హౌసింగ్ డాట్ కామ్ వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేసినప్పుడు క్రెడిట్ హౌసింగ్ కాయిన్స్ అని కొన్ని కాయిన్స్ అనేది ఈ వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ మీరు క్రెడిట్ చేయడం జరుగుతుంది. చేసే పేమెంట్ని బట్టి ఆ వచ్చిన హౌసింగ్ కాయిన్ వాల్యూ వచ్చేసి ఒక కాయిన్ ఈక్వల్ టు 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్, కన్వీనియన్స్ ఫీజ్ మీద 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అవుతుంది. అంటే ఒక కాయిన్ వాల్యూ 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్, కన్వీనియన్స్ ఫీజ్ అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు చేసే ట్రాన్సాక్షన్కి ఎన్ని కన్వీనియన్స్ పాయింట్స్ వస్తాయి అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎక్కడ కూడా హౌసింగ్ డాట్ కామ్లో క్లియర్గా మెన్షన్ చేయలేదండి. కాకపోతే మీకు పేమెంట్స్ అనేది 1% ఛార్జ్ ప్లస్ 18% జిఎస్టీ అనేది ఉంటుంది. ఇక పేమెంట్స్ వచ్చేసి మినిమం 24 అవర్స్, మ్యాక్సిమం 48 అవర్స్లో వెళ్ళిపోతాయి. ఇక మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఈ హౌసింగ్ డాట్ కామ్ ఈమెయిల్ వచ్చేసి support@housing.com. నెంబర్ 7 వచ్చేసి క్రెడ్ అప్లికేషన్. ఇది ఒక మొబైల్ అప్లికేషన్ అండి. దీనికి సంబంధించిన క్రెడ్ మెజారిటీ పీపుల్కి ఈ రోజులో మీరు యూట్యూబ్ కానీ ఏదైనా టీవీ యాడ్స్లో కానీ చూస్తూ ఉంటారు. క్రెడ్ అప్లికేషన్ బాగా ప్రమోషన్ చేస్తుంది. మెజారిటీ పీపుల్కి కూడా కొంచెం శాలరీ బేస్డ్ వాళ్ళకి క్రెడ్ అప్లికేషన్ నోటెడ్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయడానికి. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని వెబ్సైట్లో నా రిఫరల్ లింక్ ఉపయోగించి మీరు జాయిన్ అయితే ఎంతో కొంత బెనిఫిట్ ఉండండి. మినిమం ఈ రెంట్ పేమెంట్స్లో మినిమం 1000 రూపీస్ క్రెడిట్ పాయింట్స్ నుంచి 10,000 క్రెడిట్ పాయింట్స్ వరకు మీరు వర్త్ గల రిఫరల్ లింక్స్ అనేది నేను ఇదే వీడియో కింద పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిఫరల్ లింక్ ఉపయోగించి ఎవరైతే మీరు జాయిన్ అవుతారో తప్పకుండా మీకు అమౌంట్ అంటే ఏదైతే 1000 నుంచి 10,000 క్రెడిట్ పాయింట్స్ అనేది క్రెడిట్ అవుతుంది. కాకపోతే ఇంతకుముందు ఆ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళకే నా రిఫరల్ లింక్స్ ఉపయోగపడతాయి. ఇక క్రెడిట్ అప్లికేషన్ చూసుకుంటే కూడా అంతే అండి. మీరు నా క్రెడిట్ రిఫరల్ లింక్ ఉపయోగించి మీరు జాయిన్ అయితే మీకు మినిమం 250 నుంచి మ్యాక్సిమం 1000 రూపీస్ అనేది ఫస్ట్ బిల్ పేమెంట్ చేయగల మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది క్యాష్ రూపంలో. ఇక ఈ క్రెడిట్ అప్లికేషన్లో మీరు రెంటల్ పేమెంట్స్ క్రెడిట్ కార్డు ఉపయోగించి రెంటల్ పేమెంట్ చేసినప్పుడు 1% ఛార్జ్ ఉంటుంది, ప్లస్ ఈ 1% ఛార్జ్ మీద 18% జిఎస్టీ ఉంటుందండి. క్రెడిట్ అప్లికేషన్ ఉపయోగించి మీరు రెంట్ పేమెంట్స్ చేస్తే అమౌంట్ అనేది 99 కేసెస్లో ఇన్స్టెంట్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీరు ఇచ్చిన అమౌంట్ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారో ఆ అకౌంట్కి ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓనర్ లేదా ల్యాండ్ లార్డ్ లేదా మీ పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉంటాయో దానికి ఇన్స్టెంట్లీ వెళ్తుంది. ఎప్పుడైనా డిలే అయితే సమ్ కేసెస్ 24 అవర్స్లో మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక ఇదే క్రెడిట్ అప్లికేషన్లో చాట్ ఫెసిలిటీ ఉందండి. మీకు ఎలాంటి కస్టమర్ కేర్ నెంబర్ కానీ ఈమెయిల్ సపోర్ట్ ఉండదు. చాట్ ఫెసిలిటీలోనే మీరు చాట్ చేసుకుంటే ఇన్స్టెంట్ రిప్లై ఉంటుంది. ఇక క్రెడిట్ అప్లికేషన్ ఒక 5 లాక్స్ 10 లాక్స్ వాటికి మీరు రెంటల్ పేమెంట్స్ దాటిపోయారనుకోండి, రెంటల్ అగ్రిమెంట్ కంపల్సరీ అప్లోడ్ చేయమంటుందండి. ఇప్పుడైతే నాకు తెలిసి క్రెడిట్ అప్లికేషన్ కొత్తగా ఉపయోగించే అందరికీ రెంటల్ అగ్రిమెంట్ అనేది అప్లోడ్ చేయమంటుంది. ప్రతిసారి ప్రతి మీరు ట్రాన్సాక్షన్ చేసిన రెంటల్ పేమెంట్కి సంబంధించి ఇక రెంటల్ అగ్రిమెంట్ అనేది మీకు నో బ్రోకర్, మ్యాజిక్ బ్రేక్స్, housing.com చాలా వెబ్సైట్లో ఫ్రీగా రెంటల్ అగ్రిమెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ డీటెయిల్స్, మీరు ల్యాండ్ లార్డ్ ఓనర్ డీటెయిల్స్ ఇస్తే వితిన్ 5 మినిట్స్లోనే మీరు రెంటల్ అగ్రిమెంటు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ రెంటల్ అగ్రిమెంట్ అన్ని వెబ్సైట్లు ఎక్కడైనా మీరు ఆ రెంటల్ అగ్రిమెంట్ అడిగిన ప్రతి చోట మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ ఉండవండి. ఆన్లైన్ రెంటల్ అగ్రిమెంట్ కూడా 100% జెన్యున్ ఉంటుంది. 3 టైప్స్ ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్, విత్ స్టాంపింగ్, వితౌట్ స్టాంపింగ్, విత్ లా. ఎవరైతే స్టాంపింగ్ లా డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ విధంగా అయినా ఎలిజిబుల్దే. వితౌట్ స్టాంపింగ్ మీరు హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని సైన్ చేసి స్టాంప్ అంటించుకొని సైన్ చేసుకొని అది కూడా ఎలిజిబుల్. ఇప్పుడు ఈ top 9 వెబ్సైట్లో top 7 చూసిందిగా. ఇప్పుడు మనం చూడబోతుంది ఫ్రీచార్జ్, రెడ్ గిరాఫీ, ఈ రెండే. ఎందుకంటే ఫోన్పేలో నాకు రెంటల్ పేమెంట్ అనేది ఎక్కడా కనిపించలేదు. ఇక వీడియో ఎండింగ్లో టాప్ వెబ్సైట్ అండి, అంటే బిలో 1% కన్నా తక్కువ ఛార్జ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ రెంటల్ పేమెంట్స్ యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను రివీల్ చేయబోతున్నానండి. ఫ్రీచార్జ్ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేదండి, బట్ లేటెస్ట్ ప్రమోషనల్ చాలా బెస్ట్ లిస్టు లోయెస్ట్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ మీకు అప్లికేబుల్ చేయబడుతుంది. మీరు ఫ్రీచార్జ్లో ఏ క్రెడిట్ కార్డు అయినా ఎనీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి, అంటే ఎక్కువగా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అంటే నాకు తెలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ కాదండి,
అంటే డైరెక్ట్ బ్యాంక్ ఇష్యూ చేసే కొన్ని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. చెప్పాలంటే బజాజ్ ఫిన్సర్ ఆర్బిఎల్ బ్యాంకు, కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఎలిజిబుల్ కో బ్రాండెడ్ అయితే, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ యొక్క వేరే బ్యాంక్తో టైప్ ఇష్యూ చేసిన కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఎలో చేయమండి. రెంటల్ పేమెంట్స్ మీరు రెంట్ పేమెంట్ చేసేటప్పుడు మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ కొట్టినప్పుడు ఎలానా కాదనేది అక్కడ చూపించింది. ఇక ఫ్రీచార్జ్లో ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఉపయోగించి మీరు రెంట్ పేమెంట్ చేసినప్పుడు 0.90% అంటే 1% కన్నా చాలా తక్కువ పర్సెంట్లో మీకు ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఈ 0.90% మీద 18% జిఎస్టి, ప్రతి ట్రాన్సాక్షన్ మీద 18% జిఎస్టి అనేది సెంట్రల్ స్లాబ్ ప్రకారం పక్కా ఉంటుందండి. మీరు ఫ్రీచార్జ్లో అమౌంట్ ల్యాండ్ లార్డ్ అకౌంట్, ఏదైతే ఓనర్ అకౌంట్ ఉందో ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అవుతాయండి. 99 కేసెస్లో ఇన్స్టెంట్లీ అవుతాయి. ఏదైనా మ్యాక్సిమం ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ డిలే ఉంటే 24 అవర్స్లో మీకు ల్యాండ్ లార్డ్ ఓనర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఇక నేను రివీల్ చేయబోతున్న టాప్ వెబ్సైట్ అండి, అంటే రెంటల్ పేమెంట్ ఇప్పటి వరకు ఉన్న మీరు ఎంటైర్ గూగుల్ ఎక్కడ ఎతికినా కానీ లీస్ట్ పేమెంట్ అనేది చాలామందికి తెలియనిది, ఎలాంటి ప్రమోషన్ చేయకుండా జెన్యున్ ఉన్న వెబ్సైట్ రెడ్ గిర్ ఆఫ్. ఈ వెబ్సైట్ గురించి చాలామందికి తెలియదండి, చాలా జెన్యున్ వెబ్సైట్. దేంట్లో వచ్చేసి ప్రతి 10,000 రూపాయలు అంటే 10,000 రూపీస్కి 39 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 39 రూపీస్కి 18% జిఎస్టీ అనేది ఉంటుంది. అంటే లీస్ట్ మీరు చాలా తక్కువలో లోయెస్ట్ ఛార్జెస్ చేస్తూ క్రెడిట్ కార్డ్ రెంటల్ పేమెంట్స్ చేయాలంటే బెస్ట్ వెబ్సైట్ రెడ్ గిర్ ఆఫ్. 0.39% ప్లస్ 18% జిఎస్టి. మీరు ఎక్కడ చూసినా ఏ యూట్యూబర్స్ కూడా మెజారిటీ పీపుల్ రివీల్ చేయని వెబ్సైట్ ఇది. ఇక మీరు పేమెంట్ చేసిన అమౌంట్ అనేది మినిమం 24 అవర్స్లో ల్యాండ్ లార్డ్ అకౌంట్కి వెళ్తే, ఎప్పుడైనా డిలే అయితే మ్యాక్సిమం 48 అవర్స్లో వెళ్ళిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 0801019 1019. ఈమెయిల్ వచ్చేసి connect@redgiraffi.com. ఇక మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి రెంటల్ పేమెంట్స్ చేసిన ప్రతిసారి రెడ్ గిరాఫి క్రెడిట్ పాయింట్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. క్రెడిట్ కార్డు ఉపయోగించినప్పుడైతే 5% మీరు వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూకి 5% లేదా మ్యాక్సిమం 3000 రెడ్ గిరాఫి క్రెడిట్ పాయింట్స్ అనేది మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది ఈ రెడ్ గిరాఫి అకౌంట్లోని. ఒకవేళ మీరు డెబిట్ కార్డు ఉపయోగించి కూడా రెంటల్ పేమెంట్స్ చేయొచ్చండి. డెబిట్ కార్డు ఉపయోగిస్తేనేమో 3.5% రెడ్ గిరాఫి క్రెడిట్ పాయింట్స్ మ్యాక్సిమం 3000 పాయింట్స్ అనేది మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ రెడ్ గిరాఫి వెబ్సైట్ గురించి నేను చెప్పాలనుకున్న చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈ వెబ్సైట్ అనేది రెడ్ గిరాఫి అనేది చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుందండి. అంటే మీరు ఇచ్చే డీటెయిల్స్ మీరు కానీ మీ ల్యాండ్ లార్డ్ లేదా ఓనర్ డీటెయిల్స్ అన్నీ జెన్యున్గా మ్యాచ్ కావాలండి. అంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు, వాళ్ళ రెంట్ అగ్రిమెంటు, వాళ్ళు మీతో ఆయన రెంట్ అగ్రిమెంటు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంటు లేదంటే వాళ్ళ పాన్ కార్డు కానీ, అలానే మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ జెన్యున్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ వెబ్సైటు స్క్రూటీ అంటే థర్డ్ పార్టీతో స్క్రూటీ అయిపోయిన తర్వాత మీకు అప్రూవల్ వచ్చింది. అంటే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ కానీ జెన్యున్గా వెబ్సైట్ వర్క్ అయింది. నేను దీని తరపు నేను ప్రమోషన్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు ప్రమోషన్ ఎక్కడ కూడా చేయరు రెడ్ గిర్ ఆఫ్ వెబ్సైట్ గురించి. ఈ వెబ్సైట్ చాలా జెన్యున్గా వర్క్ అవుతుంది. మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఈ రెడ్ గిర్ ఆఫ్ అనేది 1-3 అవర్స్ టైం టేకెన్ ప్రాసెస్. మీరు సిస్టమ్ ముందు కూర్చొని అన్ని జెన్యున్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసుకున్నాక మీకు రిఫరల్ లింక్ కూడా ఇవ్వబడుతుంది. నా ద్వారా మీరు రెడ్ గిర్ ఆఫ్ రిఫరల్ లింక్ ఉపయోగిస్తే 1000 రూపీస్ వర్త్ గల రెడ్ గిర్ ఆఫ్ క్రెడిట్ పాయింట్స్ అనేది మీకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీరు రెడ్ గిర్ ఆఫ్ ఉపయోగించి ఫస్ట్ పేమెంట్ చేసినప్పుడు మీకు ఆ 1000 పాయింట్స్ అంటే 1000 రూపీస్ వర్త్ గల పాయింట్స్ అనేది ఈ వెబ్సైట్లో క్రెడిట్ అవుతుంది. మ్యాక్సిమం పర్ మంత్ వచ్చేసి దాదాపు 10,000 పాయింట్స్ కూడా రెడ్ గిర్ ఆఫ్ ఈ పాయింట్స్ అనే ప్రోగ్రామ్లో క్రెడిట్ అవుతుంది. వీడియో చూస్తూ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే క్రెడిట్ కార్డు ఉపయోగించి రెంటల్ పేమెంట్స్ చేస్తే సిబిల్ స్కోర్ డౌన్ అవుద్దా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. మీ క్రెడిట్ కార్డు ఉపయోగించి 30% కన్నా ఎక్కువ మీరు పర్ మంత్ స్పెండ్ చేస్తున్నారంటే లిమిట్ దాటి, అంటే లిమిట్ 100% ఉంటుంది, 30% ఎబోవ్ స్పెండ్ చేస్తున్నారంటే మీకు కంపల్సరీ సిబిల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ చాలామంది 80-90% వరకు పర్ మంత్ అవసరం పడతా ఉంటాయండి. ఎందుకంటే ఈరోజు ఫైనాన్షియల్ నీడ్ అనేది చాలా అందరికీ ఉపయోగపడే విషయమే కాబట్టి. కాకపోతే ఇన్ టైమ్ అంటే టైం లైన్ బేస్డ్ పేమెంట్స్ చేస్తే ఎలాంటి సిబిల్ ఎఫెక్ట్ ఉండదండి. ఇంకా మీరు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది.
ఇంకా చెప్పాలంటే ఈ క్రెడిట్ కార్డ్ రెంటల్ పేమెంట్ వల్ల మీకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే యాన్యువల్ ఛార్జెస్ ఏదైతే ఉందో సర్టన్ లిమిట్లు మీరు 5 lakhs 2 lakhs 1 lakh ట్రాన్సాక్షన్ చేయాలా మంత్ చేయలేదు అనుకోండి రెంటల్ పేమెంట్ చేసినప్పుడు ఇయర్లీ మీకు రెన్యువల్ ఫీజు లేదా యాన్యువల్ ఫీజు అనేది వీవర్ వస్తుందండి. కొంతమంది రెంటల్ పేమెంట్స్ చేస్తే దాన్ని కౌంట్ చేసుకోవట్లేదండి, అంటే బ్యాంక్ వాళ్ళు ఈ రెంటల్ పేమెంట్ ఎక్సెప్ట్ రెంటల్ పేమెంట్స్ ఇన్సూరెన్స్ పేమెంట్స్ వదిలేసి మిగతా పేమెంట్స్ చేస్తే యాన్యువల్ ఛార్జెస్ వీవర్ చేస్తామనే కండిషన్స్ ఉన్నాయి. అది బేస్డ్ ఆన్ క్రెడిట్ కార్డు ఉంటాయండి. ఇక మీరు ఈ క్రెడిట్ కార్డు రెంటల్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఇన్సూరెన్స్ పేమెంట్స్ చేసినా కానీ స్కూల్ కాలేజ్ రెంటల్ హౌస్ లేదా సొసైటీ లేదంటే ఆఫీస్ రెంట్ ఏవి చేసినా కానీ మీకు ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ లోపడి మీకు ఈ ఆఫర్స్ అప్లికేబుల్ అవుతాయండి. ఇక చూసుకుంటే ఇక మీరు క్రెడిట్ కార్డ్ స్కోర్ బూస్ట్తో పాటు మీరు రివార్డ్ పాయింట్స్ ఎర్న్ చేస్తారు బ్యాంక్ తరఫున. ఇయర్లీ లేదా మంత్లీ ఇంత స్పెండ్ చేస్తే రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రెంటల్ పేమెంట్స్ వల్ల కూడా ఉపయోగం ఉన్నాయి. కాకపోతే ఎవరు కూడా మిస్యూజ్ చేయడానికి ఈ వీడియో నేను చేయట్లేదండి. మీరు జాగ్రత్తగా ఫైనాన్షియల్గా ప్లానింగ్లో ఉంటా అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. దయచేసి ఎవరైతే రెంటల్ పేమెంట్స్ ఉపయోగించాలనుకుంటున్నారో క్రెడిట్ కార్డు ఉపయోగించి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్ తప్పకుండా వీడియో షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళకి ఎంకరేజ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఈ వీడియో స్క్రిప్ట్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.